అమ్మా చిన్నారి వాక్యం చదవమ్మా. హబక్కూకు గ్రంథం 3:17-19. వాక్య భాగం చదువుకుందాం అండి. హబక్కూకు 3:17-19. అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వెనుకల్లో దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. యాక్చువల్గా మదన్ పేరు ఇక్కడ నేను రాశాను, అయితే చంటి రాలేదు. మన మధ్యలో చిట్టి ఉంది, చిట్టి ప్రార్థనలో నడిపిస్తుంది. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయాన్ని చిట్టికి ఇస్తున్నాను. చిట్టి అన్మ్యూట్ చేసుకోమ్మా. అమ్మా బాగుందిరా, ప్రార్థన చేసి. అందరికి వందనాలండి. ఈ సాయంకాల సమయం దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రార్థించుకుందాం. మహాఘనుడవు అతి పరిశుద్రమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గతించిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి, ఇంకా సురక్షితంగా మీ రెక్కల చాటున మీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకొని తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు లెక్కలను స్తోత్రములు, స్తుతులు, వందనములు ప్రభు. ఎంతో మంది కంటే మేము గండలం కాదు కాని తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఇంకనూ సజీవ లెక్కలో ఉంచి తండ్రి, పాండమిక్ సమయంలో తండ్రి ఈ ప్రపంచం ఒడికిపోతూ ఉంటుండగా ప్రభు మీ బిడ్డలుగా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు తండ్రి. అవును ప్రభు, మీరు మీ యొక్క ఉచితమైన ప్రేమ కృపను బట్టే తండ్రి మేము ఇంకనూ సజీవులుగా మిమ్మల్ని స్తుతించుతూ ఉంటున్నాం తండ్రి. అందరి బట్టి మీకు వందనములు తండ్రి. ఈ సమయం ముందు తండ్రి మా కుటుంబం ఎల్లరూ కలిసి తండ్రి, ఎక్కడెక్కడి నుంచో తండ్రి ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి తండ్రి, మేము కొడుకొని మీ సన్నిధిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి తండ్రి, తద్వారా మిమ్మల్ని మహిమపరిచి ప్రభు మేము అనేకమైన దీవెనలు పొందుటకు సహాయం దయచేయండి ప్రభు. మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి తండ్రి ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్య బలమును బట్టి, బుద్ధి జ్ఞానములను బట్టి, సమయమును బట్టి సమస్తమునకై మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరి ఈ సమయం ముందు తండ్రి ఎంతో గొప్ప వార్త విని ఉంటున్నాను తండ్రి. ఒకటి దుర్వార్త అయినప్పటికీ, ఒకటి కొంచెం బాధాకరమైనప్పటికీ తండ్రి, ఒక గొప్ప విషయం తండ్రి మా తాతయ్య మెసేజ్లు నాకు ఎంతో ప్రియమైనవి తండ్రి. జీవజలాల్లో ఒక పాట తండ్రి ఆ ప్రోగ్రామ్ కి ముందు ప్లే అయ్యేది, ఈ మధ్య ఆ పాట మళ్ళీ అందరూ వింటూ దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నారు తండ్రి, వేద పుస్తకమా అనే పాట. అప్పుడు నేను ఒక గ్రూప్ లో ఆ మెసేజ్ పెట్టి ఉంటున్నాను, మా తాతగారు జీవజలాల్లో వాక్యం చెప్పినప్పుడు ఈ పాట ప్లే చేసేవారు అని. చాలా మందికి గళ్ళసామీర్ గారు మీరు ఏమవుతారు, ఎలా పరిచయం అని చెప్పేసి కూడా అడిగి ఉంటున్నారు. కానీ ఇస్రాయల్ గారికి మరి పాస్టర్ గారికి వందనాలు, ఎంతో గొప్పగా మేము రుణపడి ఉంటున్నాము. యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేసినందుకు, మరి ఒక్కసారి మా తాతగారి స్వరాన్ని మేము వినుటకు మీరు సహాయం చేసినందుకు వందనాలండి. దేవునికి వందనములు. ఈ టెక్నాలజీని బట్టి మీకు అనేకమైన వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి మేము వాక్యం వినబోచుండగా మా ఆధ్యాత్మిక ఎదుగుదలను మీరు సహకరించండి ప్రభు. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తం చెప్పిన నడిపించి జరిపించవలసిందండి. మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. శాలిమా గారు ఈ సమయం మీదండి. యాక్చువల్ గా మేము రీజాయిన్ అయ్యాము, కొత్తగా మేము మళ్ళా కొత్త మీటింగ్ పెట్టుకున్నట్టు అయింది కాబట్టి మనకి టైం ఎక్కువే ఉంది. మీ అనుకూలతను బట్టి, ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి టైం ఇచ్చి ఉంటారు కాబట్టి మీ అనుకూలతను బట్టి మీరు వాక్య సందేశం అందిస్తారని ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. మరి కరెక్ట్ 8:30కి నేను మ్యూజిక్ క్లాస్ కి నేను లాగిన్ అవ్వాలండి, ఇదే ల్యాప్టాప్ వాడుతున్నాను కాబట్టి నేను 8:30కి ఇది క్లోజ్ చేసేసి లీవ్ అయిపోతాను, మీరు కంటిన్యూ చేసుకుంటారు ఏండి. అలాగే సార్, థ్యాంక్ యూ అండి. ఈ గెలాక్సీ A6 రీనేమ్ చేయనా, దీన్ని గెలాక్సీ A6 రీనేమ్ చేయనా? ఓకే, చాలా సంతోషం. సువర్ణరత్నం గారు, రాబిన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, జయంతి గారు, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్ రాజశేఖర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. తర్వాత ఇంకా రీనేమ్ చేయలేదు. ఎవరు పేరు చెప్పండి మామూలుగా. నాయనా డేవిడ్ విల్సన్ గారు. అమ్మా డేవిడ్ విల్సన్ గారు. డేవిడ్ విల్సన్ గారు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా?
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బట్టి దేవుని స్తుతిస్తాను. అయితే ఈ మీటింగ్ 100కి చేరాలని కోరుకుంటున్నాను. అంటే మీ పిల్లలు అలా పెద్ద ఎక్కువ మంది అయిపోతే అది 100 అయిపోతారు కదండి. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, అంటే ఇది కంటిన్యూ అవుతుండాలి ఈ ఫెలోషిప్. తప్పకుండా ఈ సహవాసం చాలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 127 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాసం వ్యర్థమే అని చెప్పి వెంటనే అదే లైన్లో యెహోవా పట్టణమును కాపాడని ఎలా అంటే, అంటే ఇల్లు పట్టణం అయిపోద్ది అనమాట. ఇల్లు ప్రతి ఇల్లు పట్టణంగా మారిపోతుంది. అలాగే మీ ఇళ్ళన్ని కూడా పట్టణాలుగా మారిపోవాలంట. అంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మీకు కొన్ని పాట ఒక పాట వినిపిస్తాను. ఓకే, మేడం స్క్రీన్ షేర్ ఆన్ చేయాల. స్క్రీన్ షేర్ అంటే సెక్యూరిటీలో ఉంటుంది చూడు, సెక్యూరిటీలో అక్కడ స్క్రీన్ షేరింగ్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. రైట్, ఇందులో ఒక పాట మీకు నేర్పిస్తాను. దేవుని వాక్యం వినేటప్పుడల్లా ఈ పాట నేను పాడుతూ ఉంటాను. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలన్నమాట. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నువ్వు మాట్లాడుతూ ఉండగా నేను ఇటువంటి వెళ్ళిపోను, నా మనసు ఇటువంటి పంపించను. నా మనసు, నా శరీరం, నా మనస్సాక్షి, నా హృదయం, నా అంతరంగం, నా స్వబుద్ధి, నా స్వచిత్తం అన్నీ నీతో ఉంచుతాను ప్రభా. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాటే వింటాను. నా మనసు మాట వినను, లోకం మాట వినను, సాతాన్ మాట వినను, ఏ అనుభవాల మాట వినను, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మకార్యాలు మెండుగా జరగాలి, విరివిగా జరగాలి. ప్రతి క్షణం ఆత్మకార్యం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే నేను చివరికి నీ రూపంలోకి నేను మారిపోవాలి. అది నా ఆశ, నా గోల్, నా గురి. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మ నీ స్వరమును విని నే బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. నాతో మాట్లాడే యేసయ్య, నీతోనే ఉంటాను. ఆత్మీయుల సహవాసములో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. కనుక ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఈ పాట ఇచ్చాడు. ప్రభు నాకు ఇచ్చిన పాట ఇచ్చిన ఒక 2 సంవత్సరాలకు నేను ఎవరికి చెప్పలేదు ఈ పాటని. నాలో నేనే పాడుకునేవాడిని. తర్వాత కొద్ది కాలానికి నా కుటుంబ ప్రార్థనలో పాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆ చర్చిలో నేర్పించడం మొదలుపెట్టాను. అయితే ఇప్పటికీ ఈ పాట నేను ఫ్రెష్గా పాడుకుంటుంటాను. ఏదో పాత పాట అనుకోను. ప్రతిసారి ప్రభు నాతో, నీతో నేను ఉంటాను, నీ మాట వింటాను, రీకమిట్మెంట్ చేసుకుంటుంటాను అనమాట. ఓకే, నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది కదండి, థమ్స్ అప్ చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మ నీ స్వరమును విని నే బాగుపడతాను.
ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును విని బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, వండర్ఫుల్. ఈరోజు వర్తమానం ఆల్రెడీ మీకు పంపించాను, అంటే రాజేశారికి ఇచ్చాను. ఈ వర్తమానం సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటుండేటప్పుడు అవి వీలైతే రాసుకోండి ఎక్కడైనా. ఒకసారి ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓకే, సారీ అండి. మాకు ఒక వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. ఆ వాటర్ ట్యాంక్ నిండిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ వస్తుంటుంది. ఆ మెసేజ్ వచ్చి మేము మోటార్ కట్టాలి, ఆ మెసేజ్ కూడా కట్టాలన్నమాట. కొన్నిసార్లు మెసేజ్ కడతాం, మోటార్ కట్టాం. అందుకోసం నీళ్ళు పోతూనే ఉంటే ఈ అలారం పెట్టుకునే ఉపయోగం కూడా ఉండదన్నమాట. అందుకోసం రెండు కట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కోఆపరేషన్. థ్యాంక్ యూ. మరి ఇది చూడండి, ఆనందించండి, రిజాయిస్. అయితే దీనిలో రకరకాల విషయాలు ఉన్నాయి. ఆనందించండి బైబుల్ చెప్పినప్పుడు ఎలా ఆనందించాలని కూడా చెప్తుంది, ఆనందించడం వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, నీ వాటలు ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మాలో జరిగించమని, నీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. నెంబర్ వన్, ఎల్లప్పుడూ ఆనందించాలి. కంటిన్యూస్గా ఆనందించమని బైబుల్ చెప్తుందండి. ఆ మాట చాలా అద్భుతమైన మాట, ఎల్లప్పుడూ ఆనందించడం. అంటే మన జీవితంలో 24 అవర్స్ మనం ఆనందిస్తూనే ఉండాలి. అలాగే కాదు, అన్ని ఋతువుల్లో, అంటే ఆధ్యాత్మికంగా చెప్తాను, అన్ని రకాల పరిస్థితుల్లో మనం ఆనందిస్తూనే ఉండాలి. నా మొబైల్ ఫోన్ కూడా చేయనైనా. ఓకే, రైట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎల్ల
ఎల్లప్పుడూ ఆనందించడం. ఇది బైబిల్లో నేను చదివేటప్పుడు అండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక అసాధ్యమైన విషయాన్ని దేవుడు మనకు ఎందుకు చెప్పాడా బాబు? దేవదూతల సిలబస్ ఇచ్చేసి ఎగ్జామ్ పెడతాడు ప్రభా. నేను మనిషిని, నువ్వు నా సిలబస్ కాకుండా దేవదూతల సిలబస్ ఇస్తావేంటని అడుగుతాం మనం. ఎల్లప్పుడూ ఆనందించడం బైబిల్ పరలోక రాజ్యంలో దేవదూతలకు సంబంధించిన మాట. భూమి మీద నాకు చెప్తావేంటి? ఇంత భయంకరమైన శరీరం, నన్ను ఎప్పుడు వేధించుకుని తినే శరీరం, ఎప్పుడు వేధించుకునే తినే సైతాన్గాడు, ఎప్పుడు వేధించుకునే తినే లోకం నా చుట్టూ ఉంటే ఎల్లప్పుడు ఎలా ఆనందించాలి తండ్రి? ఏంటి దేవదూతల తాలూకా ఎగ్జామ్ పేపర్ నాకు ఇచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తావు అంటే ఎలాగ ప్రభా అంటాం మనం? అప్పుడు దేవుడు ఏమిటంటే, నీకు అసాధ్యమైంది నాకు సాధ్యం అంటాడు. నీకు అసాధ్యమే కానీ నాకు సాధ్యం కదా. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తాను. హల్లెలూయా. ఓకే, నిన్ను దేవదూతల కంటే ఎక్కువగా చేశాను యాక్చువల్గా. అసలు నా స్వరూపంలో నా పోలికలో చేశాను. ఇంకా దేవదూతల సిలబస్ అంటున్నావు, నా సిలబస్ నీకు ఇస్తాను. ఇప్పుడు దేవదూతల సిలబస్ కాదు, నా సిలబస్తో నీకు రాయిస్తాను, ఎగ్జామ్ రాయిస్తాను. నేను రాసే ఎగ్జామ్ నువ్వు రాసేటట్టు చేస్తాను. నేను ఆన్సర్ చేసిన ప్రతిదీ నువ్వు ఆన్సర్ చేసేటట్టు చేస్తాను. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తాను అంటాడు. హల్లెలూయా. ఇంకెందుకండి నా భయం ఏంటి? ఇప్పుడు అది దేవదూతల సిలబస్ అయితే నాకేంటి, దేవుడి సిలబస్ అయితే నాకేంటి? ఆయనే చేసుకుంటాడు, ఆయనే ఎక్కిస్తాడు. అసాధ్యం సాధ్యం చేసుకుంటాడు. ఇప్పుడు అది నాకు భాగ్యం కదా. ఇప్పుడు అది నాకు భాగ్యం. ఈ ఎగ్జామ్ అనేది నాకు భాగ్యం. ఇది కష్టం కాదు, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు. అంత ఎగ్జామ్ పేపర్ మీద ముందు కూర్చుంటే చాలు, మిగతా అంతా ఆయనే చేసుకుంటాడు. అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్కులు వేస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, సిలబస్ కానీ మార్కు క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదండి. ఇంటర్మీడియట్ అబ్బాయికి డిగ్రీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, అనౌన్స్ చేస్తారు, బాబు క్షమించండి మరి ఆ పొరపాటున మీ క్వశ్చన్ పేపర్లో ఒక డిగ్రీ సిలబస్ లో క్వశ్చన్ వచ్చేసింది, అయితే ఎవరు విడిచిపెట్టకండి, అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్కులు అంటారు. మీరు అటెంప్ట్ చేయండి, మీకు ఫుల్ మార్కులు. కాబట్టి మనం ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు గుండె కతుక్కమంటుంది. ఇది దేవదూతల సిలబస్ కదా, ఈ దేవదూతల సిలబస్ నేను ఎలాగా ఆన్సర్ చేసేది? అమ్మో, యెహోవా అంటాడు, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అంటాడు. బాబా ఎలాగా దేవుడంత పరిశుద్ధత? అమ్మో ఎలాగా అనుకుంటాడు. యేసుప్రభు అంటాడు, నిన్ను వలే నీవు పొరుగువాడిని ప్రేమించమంటాడు. బాబాయ్ నన్ను వలే నన్ను ప్రేమించుకున్నట్టుగా నా పొరుగువాడిని నేను ఎలా ప్రేమిస్తాను? అమ్మో ఇది అసాధ్యం అంటాం. అనేక సాధ్యమైతే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండు అంటాడు. బాబాయ్ అందరితో సమాధానం ఉంది, మా ఇంట్లోనే కొంతమంది సమాధానం లేదు, మా వీధిలో కొంతమంది సమాధానం లేదు, నాకు పరాల రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అంటే సమాధానం లేనట్టే కదా. కాబట్టి ఎలాగ అందరితో సమాధానం? పరిశుద్ధత చూపులోను, మాటలో, కోరికలో, క్రియలో, స్పందన ప్రతిస్పందనలో తీసుకున్న నిర్ణయాలు ప్రతి చోట పరిశుద్ధత కావాలి. ఎలా సాధ్యం? దేవుడు అదే చెప్పు, నీవు ఎక్కలేవి ఇవన్నీ నేను ఎక్కిస్తాను. నా ఫస్ట్ నా స్వరూపంలో నా పోలికలో నీ తల్లి గర్భంలో చేశాను నేను. నా దగ్గరకు వచ్చినప్పుడు అలాగే నిన్ను చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుంటాను. ఈ మధ్యలో నీ షేప్ పారిపోయినా సరే మళ్ళీ నిన్ను మళ్ళీ రీషేప్ చేసుకుంటాను, రీషేప్ చేసుకుంటాను. ఫోటోషాప్ లో రీకన్స్ట్రక్షన్ పట్టు ఉంటుందండి. అంటే ఒక పిక్చర్ని మనం ఇష్టానుసారంగా దాన్ని రకరకాలుగా మార్చేసి ఇంత చేసేసిన తర్వాత రీకన్స్ట్రక్ట్ అని ఒక బటన్ వస్తే ఆ పిక్చర్ మళ్ళీ మామూలు అయిపోతుంది. ఫోటోషాప్ లో తెలిసిన వాళ్ళుగా తెలుస్తుందన్నమాట. అలాగే దేవుడు మనల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామట. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నామో అంతే పరిశుద్ధతలోకి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి ఇస్తున్న క్వశ్చన్ పేపర్స్ బట్టి కంగారు పడద్దు. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించాడు. ఆ ఎల్లప్పుడు ఆనందించడం అనేది చూద్దాం, ఎలాగో గమనించండి. ఓకే, ఫిలిప్పి పత్రిక 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా అనేది ఇన్ఫినిటీ అండి, మామూలు ఒకసారి కాదు. మరలా అనేది ఇన్ఫినిటీ నెంబర్. అది మరలా చెప్పదు, ఆనందించడు, మరలా చెప్పదు ఆనంది. అది కంటిన్యూస్ గా వినిపిస్తానే ఉండదు మనకి. ప్రతి సెకండ్ కూడా చెప్తాడు, ప్రభువులో ఆనందించు, నువ్వు దుఃఖపడే క్షణం ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైనా నేను ఒక 10,000 రూపాయలు నష్టపోయాను అనుకోండి, ఎంత బాధ నాకు. 10,000 రూపాయలు ఎంతో ప్రభువు నా చేతికి ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టమని. ఎవరో కష్టాజీతంలో చిన్న దశభాగం తెచ్చారు, 10,000 రూపాయలు అంటే 100,000 రూపాయలు సంపాదించారు. కానీ
వాళ్ళు 100,000 రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతారు? అంత కష్టాచితులు వచ్చి నాకు 10,000 రూపాయలు దర్శన భాగం తెచ్చారు, నా చేతిలో పెట్టారు, అది పోగొట్టుకున్నాను. చాలా దుఃఖం అనిపిస్తుంది, చాలా ఏడుపు వచ్చేస్తుంది. 10,000 రూపాయలు బాబాయ్, నేను కరెంట్ బిల్స్ కట్టుకోగలను, నాకు బండిలో పెట్రోల్ పోసుకోగలను, నాకు ఇంట్లో ఒక బియ్యం బస్త వేసుకోగలను, ఈ 10,000 రూపాయలతో ఇంట్లో సరుకులన్నీ కొనుక్కోగలను, మరి ఎవరైనా పుట్టినరోజు పిలిస్తే వాళ్ళకు ఇచ్చిన గిఫ్ట్ ఇవ్వగలను, ఆ 10,000 రూపాయల్లోనే నాకు బండి పనులు అయిపోతాయి. ఆ 10,000 రూపాయలనే ఎవరికైనా నేను సపోర్ట్ చేయగలను. ఆ 10,000 రూపాయలు నాకు కాసు వస్తువులని నేను కొనుక్కోగలను కాబట్టి అయ్యో ఎలాగా 10,000 రూపాయలు పోయింది, గొప్ప దుఃఖం వచ్చేస్తుంది. వెంటనే అదే క్షణంలో ఈ వాకింగ్ యాప్ వస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 10,000 రూపాయలు పోయిన దుఃఖం అది నీకు ఎక్కువ కాకూడదు, అది నీవు ప్రభువులు ఆనందించడానికి అది అడ్డు రాకూడదు అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. అడ్డు వచ్చే అవకాశం లేదు కాబట్టి వెంటనే ఈ వాకింగ్ యాప్ వచ్చి 10,000 రూపాయలు ఇచ్చింది దేవుడు, ఎలా పోయిందో మళ్ళీ ఇస్తాడు దేవుడు స్తోత్రం. ఆ 10,000 రూపాయలకు అవ్వాల్సిన ఖర్చులన్నీ అసలు ఖర్చు కాకుండా చేస్తాడు దేవుడు స్తోత్రం అనుకోండి, అనుకుని మళ్ళీ ఆనందించడం మొదలు పెడతాడు. ఒక్క క్షణమేనండి, నాకు ఏదైనా దుఃఖం ఒక్క క్షణమే ఉంటుంది, ఎందుకంటే జీవం గల వాక్యం నన్ను ఆ దుఃఖం నుంచి బయటకు లాగుతుంది. హల్లెలూయా. జీవం గల ఆ వాక్యం, జీవం ఉంది, శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఓకే, నెక్స్ట్, నేను త్వరగా వెళ్ళిపోవాలి, ఆల్రెడీ అలారం కొట్టేసింది. ఏమీ లేకపోయినా ఆనందించాలటండి. ఎలాగా? హబక్కూకు గ్రంథం 3:17-19 వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండాను కదండి, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవునందు నేను సంతోషించేదను, ప్రభువు అయిన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయును. అది మన కమిట్మెంట్ అండి. హల్లెలూయా. ఏమీ లేకపోయినా సరే, ఇప్పుడు దేవుని భక్తుడు చాలా భరోసాతో ఉన్నాడు, చాలా ధైర్యంతో ఉన్నాడు, ఏం పర్వాలేదు, నాకు అంజూరు చెట్టు తోటలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఒలివ తోటలు ఉన్నాయి, పొలం ఉంది, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, దేవుని స్తోత్రం అనుకుంటున్నాడు. ఒకరోజు యోబుకు జరిగినట్టుగా ఈ ప్రవక్త జీవితంలో జరిగింది అనుకుందా, లేకపోతే ఆ దేశంలో జరిగింది, అది ఆ ఇస్రాయల్ ప్రజలకి జరిగింది. ఏంటది? మొత్తం నాశనం అయిపోయాయి, అంజూరపు చెట్లు పూతలేదు, పోలే, ద్రాక్ష చెట్లు ఒలివ చెట్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్తే అవి లేవు, పోలే పొలం ఉంది కదంటే అది లేదు, పోలే గొర్రెలు ఉన్నట్టు అవి లేవు, ఆఖరికి పోలే పశువులు ఉన్నాయి కదా వాటితో బతికి కదంటే అవి లేవు, అన్ని పోయాయి. అప్పుడంటాడు, నా దేవుడైన యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, పోతే పోనివ్వండి, నాకు యెహోవా వెళ్ళిపోలేదు కదా, అన్నిటి ఇచ్చిన దేవుడు నాకున్నాడు, నేను యెహోవా యందు ఆనందించదను, నాకు పోయిన వాటి బట్టి నేను బాధపడను, నాకు ఉన్న దేవుడు, నేను ఉన్నానన్న దేవుడు నాకున్నాడు కాబట్టి ఆయన నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త నా దేవుడు నేను సంతోషిస్తాను, ఎందుకంటే ఆయనే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడుపు చేస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆనందిస్తాను, ఏమీ లేకపోయినా ఆనందిస్తాను. నెక్స్ట్ ఏంటి? ఎవరు ఏమన్నా ఆనందించాలంట. అదేంటండి, ఎవరు ఏమన్నా ఎలాగ ఆనందిస్తా అంటే, అంతే మరి, దేవుడు అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎవరు ఏమన్నా ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధిక మగును, ఇలాగిన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తులు హింసించిరి. చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా సాధన కొట్టేవారు కాదు, అంటే ఆయన ఎక్కడో ఏదో ఊళ్ళో ఉండేవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, మేము మా నాన్నగారి దగ్గర పెరిగాం, అప్పుడప్పుడు వస్తుండేవారు కాబట్టి ఎప్పుడు వచ్చిన 2-3 రోజులు ఉండేవారు కాబట్టి కొట్టేవారు కాదు, కానీ ఆయన ఉన్న రోజుల్లోనే మేము అల్లరి చేసి దొరికిపోతే కొట్టేవారు బెల్ట్ ఇచ్చుకొని, కానీ ఆయన బెల్ట్ ఇచ్చుకుని కొడితే మాకు సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లో 1970s 1980s దెబ్బ కొడితే 100 రూపాయల నోటి మాకు ఇచ్చేవారు. ఆయన మమ్మల్ని దెబ్బ కొట్టారా, గ్యారంటీగా 100 రూపాయలు నోటిస్తారన్నమాట. కాబట్టి ఆ సాధ్యానికి అల్లరి చేయ, అంటే ఆయన ఉండేటప్పుడు అల్లరి చేయము, కానీ పొరపాటున అల్లరి చేసి దొరికిపోతే ఆయన కొడుతుంటే మాకు అలా 100 రూపాయలు కనబడేది అనమాట. 100 రూపాయలకి ఎన్ని వస్తాయి తెలుసండి, 100 రూపాయలకి ఆ రోజుల్లో బో బో ఒక 5-6 నెలలు గడిపేవచ్చు 100 రూపాయలతో. అంటే మా డాడీ కొట్టినా సరే దాని వెనక పెద్ద లాభం ఉంటుంది మాకు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, యేసుక్రీస్తులో మనం ఏదైనా నింద భరిస్తే, దెబ్బ భరిస్తే, నష్టం భరిస్తే దాని వెనక చాలా లాభం ఉంటుంది. అది ఇక్కడే కాదు,
పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదండి, అయితే పరలోక రాజ్యంలో మాత్రం కాదు ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను అది గొప్ప ప్రయోజనం, దైవభక్తి గొప్ప లాభ సాధకం వస్తుందండి, లాభం ఉంటుంది. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. ప్రజలు మిమ్మల్ని నా నిమిత్తం క్రైస్తవుడైనందుకు సేవలు అనుభవిస్తే మీరు సహించండి, అది మీకు గొప్ప లాభం. హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, అది మీకు సంతోషించదు. పరలోక రాజ్యంలో మీ ఫలం అధిక మగను మీ అకౌంట్లో తప్పకుండా పడతాయని తెలుసుకోండి. గ్యారంటీగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించాలి, ఏమీ లేకపోయినా ఆనందించాలి, ఎవరేమైనా ఆనందించాలి. ఓకే, ఎన్ని కష్టాలైనా ఆనందించాలట. ఇదేంటి మరి చూడండి ప్రియులారా, మీకు మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమకు వచ్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అగ్ని వంటి శ్రమలు వస్తాయండి, మామూలు శ్రమలు కాదండి, అగ్ని వంటి శ్రమలు అంటే కాల్చి మూడు చేసే శ్రమలు అనమాట, అవి కరిగించేసే శ్రమలు. వచ్చినప్పుడు అయ్యో ఇదేంటి మాకే మాకు వచ్చింది ఏంటి ఇది అనుకోకండి, ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలండి, ఊరికే రావు, వాక్యం విన్నంత మాత్రమే వచ్చేవండి. ఇవి ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ మనం ప్రాక్టీస్ చేయాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని తన బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇస్తాడండి బైబిల్లో. బ్యాడ్ ట్రైనింగ్ ఉంది, గుడ్ ట్రైనింగ్ ఉంది. ఇంకో ఎలా ట్రైనింగ్ ఇస్తాడంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని సెల్ఫ్ ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఇంకొకరు నా ప్రాణమా యెహోవాను సన్నిధించము నా అంతరంగం సమస్తమా ఆయన నామ ఘనపరచమంటాడు. కనుక మనకి ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనకి సెల్ఫ్ ట్రైనింగ్ అవసరం. కనుక దేవుల్లో ఎన్ని శ్రమలైనా సరే మనం సంతోషించినట్టుగా మనం ట్రైనింగ్ అవ్వాలి. ఓకే, ఇక ఆనందిస్తే ఏమవుతుంది? బలం. ఎలాంటి బలం? నేహెమ్యా చూస్తున్నాం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి మంతులు పంపించడి. ఏదైనా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడుకుడి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమునందు. హల్లెలూయా. మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందండి? ఎవరు ఎల్లప్పుడూ ఆనందించడంలోను, ఏమీ లేకపోయినా ఆనందించడంలోను, ఎవరేమన్నా ఆనందించడంలోను, ఎన్ని సేవలైనా ఆనందించడంలోను మన బలం ఉంది, మన స్ట్రెంగ్త్ ఉంది. యెహోవా యందు అలా ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. ఇంకేముందండి చూడండి, ఆనందిస్తే ఏమవుతుంది? గొప్ప ఫలం అట. చూడండి 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. మనం ఏమిటంటే ప్రభా అలా కాదు, నువ్వు నా హృదయ వాంఛలు తీర్చు అప్పుడు నీలో నేను సంతోషిస్తాను. దేవుడు అంటే నన్ను ముందు నన్ను బట్టి సంతోషించు అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాను. ఓకే, ఎవరిది పై చెయ్యవు? ఎవరు దేవుడిదే పై చెయ్య. దేవుడు చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది దేవుడు విండు. ఎందుకంటే మనం చెప్పింది కరెక్ట్ కాదు, దేవుడు చెప్పింది కరెక్ట్. నన్ను బట్టి ముందు సంతోషించడం నేర్చుకో. నీకు ఏమి ఎల్లప్పుడూ ఆనందించు, ఏమీ లేకపోయినా ఆనందించు, ఎవరు ఏమన్నా ఆనందించు, ఎన్ని కష్టాలైనా ఆనందించు, అప్పుడు నేను నీ హృదయ వాంఛలు తీర్చి నీకు గొప్ప మహిమాయుక్తమైన ఆనందాన్ని నీకు ఇస్తాను, నిత్యమైన ఆనందిస్తాను, చెరిగిపోయిన ఆనందం నీకు ఇస్తాను, నీకు ఎలా అది ఫెయిల్ కాదు ఎట్టి బస్సులో అటువంటి ఆనందం ఇస్తాను అంటాడు దేవుడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటి చూడండి, ఆనందిస్తే ఏం జరుగుతుంది? ఆనందిస్తే ఉన్నత స్థలం, ఆనందిస్తే బలం, ఆనందిస్తే ప్రతిఫలం, ఆనందిస్తే ఉన్నత స్థలం ఇస్తాడట. ఏంటా ఉన్నత స్థలం చూద్దాం. ఇందాక హబక్కు చదువుకున్నా కదండి, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించదును. అప్పుడు ఏం చేస్తాడు? ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఎంత అద్భుతమైన మాట అండి, ఉన్నత స్థలాలు ఇస్తాడు. ఆ ఉన్నత స్థలాలు మన జీవితంలో మన మట్టుకు మనం ఎక్కలేం, మన మట్టుకు మనం ఎక్కేవి కాదు. అది దేవుడు ఎక్కిస్తే తప్ప ఆ ఉన్నత స్థలం మనకు దొరకదు. అయితే ఒకటి, పెంట కుప్పల మీద నుండి మిమ్మల్ని లేపి సింహాసనం కూర్చోబెడతానన్నాడు. అంటే సింహాసనంకి ఎక్కే ముందు పెంట కుప్పలో మనల్ని విత్తుతాడు. విత్తినప్పుడు కూడా మనం సంతోషించాలి. అందరికీ అది పెంట, మనకేమో అది ఎరువు.
పెంట అందరికి పెంట, కానీ ఒక విత్తనానికి అది ఎరువు శక్తినిచ్చేది. కాబట్టి అందరు గేట్లో వీడు పెంటలో ఉన్నారంటారు. ఓకే, నాకు ఈ పెంటే కావాలి, ఎందుకంటే ఇందులో నుంచి నేను ఎదుగుతాను, బలమైన వృక్షంగా ఎదుగుతాను. ఎదిగినప్పుడు దేవుడు నన్ను ఉన్నత స్థలం మీద నడిపిస్తాడు, ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. అయితే దీని అందరికీ ఆనందించాలి, నువ్వు పెంటలో ఉన్న ఆనందించాలి. నీ పరిస్థితి పెంటలో ఉన్న అంటే పాడైపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఆనందించడం నేర్చుకో, అప్పుడు దేవుడు నిన్ను బలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, ఉన్నత స్థలం ఇస్తాడు. అయితే ఇక్కడ ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మా చర్చ్లో ఒక 40 కుటుంబాలు ఉన్నాయండి. ప్రతి కుటుంబాన్ని విజిట్ చేయడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు బాధలు చెప్తారు, బాధల తర్వాత ఆశ్చర్యకార్యాలు చెప్తారు. పాస్టారు ఇంత బాధ వచ్చిందండి, అయితే దేవుడు ఆశ్చర్యకరంగా మమ్మల్ని విడిపించాడండి అని చెప్తుంటారు. ఒక కుటుంబం మాత్రం బాధలే చెప్తారు, ఇంకేం చెప్పరు, ఆశ్చర్యకార్యాలు చెప్పరు, మేళ్ళు చెప్పరు, ఉపకారాలు చెప్పరు, కానీ ఎప్పుడు బాధలే చెప్తారు. ఆ కుటుంబం అందరికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం నాకంటే అసదేమో భయం అనమాట. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, ప్రభువా నాయన వీళ్ళన్ని బాధలే చెప్తారు, నువ్వు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు, అద్భుత కార్యాలు చేస్తున్నావు, అన్ని బాధలు ఉన్నప్పటికీ ఇంకా బతుకుతున్నారంటే అద్భుతం జరగడమే కదండి, అద్భుతం జరుగుతుంది కాబట్టి బతుకుతున్నారు వాళ్ళు. అయితే అద్భుతం చెప్పట్లేదు వాళ్ళు. అలాంటి వాళ్ళ బట్టి మనం చాలా బాధపడిపోతాం కాబట్టి జాగ్రత్త, అలాంటి వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయకుండా ప్రార్థన చేసుకుని వెళ్ళండి అలాంటి వాళ్ళందరికీ. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీకు నేను బలం, నేను నీకు శక్తినిస్తాను, ప్రతిఫలం ఇస్తాను, ఉన్నత స్థలం ఎక్కిస్తాను, నువ్వు ఆనందించు, కష్టాల్లో ఆనందించు, సంతోషించు, నన్ను బట్టి నువ్వు అతిశయించు, గొప్పగా ఫీల్ అవ్వు, అప్పుడు నేను దీవిస్తాను అంటాడు. గనక మనం ఎవరైనా పాస్టర్స్ మన ఇంటికి రాకుండా మనం అడ్డుపడుతున్నామేమో చూసుకోండి, మన బాధలే చెప్పుకుంటున్నామేమో, మన కష్టాలే చెప్పుకుంటున్నామో, దేవుడు చేసే అద్భుతాలు కూడా చెప్పండి, మీ ఇంటికి వచ్చిన పాస్టర్స్ మీరు బలపరచండి. ఓకే, నేను క్లోజ్ చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. 1 మినిట్ లో క్లోజ్ అయిపోతుందండి, ప్రేయర్ చేస్తాండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, నీకు వందనాలు, విన్న వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తాను, గణపరుస్తాను. ప్రతి కుటుంబాన్ని దీవించు, దర్శించు, దాక్షి గారిని బట్టి స్తుతిస్తాను, వారి కుటుంబాన్ని ఇంకా అద్భుతంగా వాడుకో, నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు, థాంక్యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్ సార్, థాంక్యూ. రైట్ రైట్, థాంక్యూ సార్. రైట్, బై బై సార్, థాంక్యూ వెరీ మచ్. మంచిదండి, వండర్ఫుల్. మళ్ళీ కలుద్దాం, ఎప్పుడే అవకాశం ఉంటే. మీటింగ్ లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ.